వనపర్తి విషయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంతకీ కూడా పట్టు వీడటం లేదు. ఈ రోజు చంద్రబాబుని కలవబోతున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పటికే చంద్రబాబుతో పలుమార్లు ఫోన్ లో కూడా మాట్లాడినట్టుగా చెప్తున్నారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారని చంద్రబాబు చెప్పినట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. ఇవాళ సాపురం గ్రామంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పర్యటించబోతున్నారు. బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చినా కూడా నల్లమిల్లి తిరస్కరించారని చెప్తున్నారు ఆయన సన్నిహితులు. అయితే ఇండిపెండెంట్ గా కనుక నల్లమిల్లి పోటీ చేస్తే గెలిపించుకు తీరుతామంటూ శపథం చేస్తున్నారు అనపర్తి కార్యకర్తలు. మరి గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నాతో ఒకరోజు ఫోన్ లో మాట్లాడటం జరిగింది. మరలా తదుపరి పెద్దలందరినీ పంపించడం జరిగింది. వారి వద్దకు రమ్మని తెలియజేసిన కార్యకర్తలతో నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను కాబట్టి రెండు రోజుల తర్వాత మాత్రమే వస్తానని తెలియజేయడం జరిగింది. మరలా రాత్రి సుజయ కృష్ణ రంగారావు గారు మరలా రావడం జరిగింది. ఈరోజు వెళదామని ఆహ్వానించారు. మన కార్యక్రమానికి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం అయిన తర్వాత బయలుదేరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరలా రేపు కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. నేను అధినేతగా స్పష్టం చేసేది ఒకటే, అనపర్తిలో తెలుగుదేశం పార్టీని కాపాడాలి.